తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. రోహిణి కార్త ఎండలు ఏప్రిల్ ఫస్ట్ వీక్ లోనే కనిపిస్తుండడంతో జనం మటుకు హడలెత్తిపోతున్నారు. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు హాఫ్ సెంచరీ దాటొచ్చని వాతావరణ శాఖ చేస్తున్న హెచ్చరికలు మరింత భయపెడుతున్నాయి. మరోవైపు మండుతున్న ఎండలకి తోడవుతున్న వడగాలులు ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. మండుతున్న ఎండలతో తెలుగు రాష్ట్రాలు విలవిల్లాడుతున్నాయి. ఏప్రిల్ మొదటి వారంలోనే నిప్పు కణికల లాంటి ఉష్ణ తీవ్రతతో రాయలసీమ తెలంగాణ ప్రాంతాలు ఉడికిపోతున్నాయి. ఎండల వేడిమికి వడగాల్పులు తోడవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. రాయలసీమ తెలంగాణలో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 నుంచి 44 డిగ్రీల మధ్య నమోదవుతుండగా కోస్తాంధ్రలో 34 నుంచి 38 డిగ్రీల మధ్య రికార్డవుతున్నాయి. ఏప్రిల్ మొదటి వారంలోనే పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటే ఇక రాబోయే 60 రోజులు ఎలా ఉంటుందోనంటూ జనం హడలిపోతున్నారు. మండుతున్న ఎండలు అగ్నిగుండాన్ని తలపిస్తున్నాయి. భానుడి ప్రతాపంతో రోడ్లపై జనసంచారం కూడా కనిపించటం లేదు. అత్యవసర పనులపై ఇంటి నుంచి బయటికి వెళ్లిన వారిపై వడదెబ్బ ప్రతాపం చూపుతోంది. అధికారిక లెక్కల ప్రకారం తెలంగాణలో ఇప్పటి వరకు వడదెబ్బ కారణంగా 66 మంది మరణించారు. అయితే అనధికారికంగా ఆ లెక్క 160 పైనే ఉంది. సామాన్యులతో పాటు వీఐపీలకు సన్స్ట్రోక్ తప్పడం లేదు. కొద్ది రోజుల క్రితం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి వడదెబ్బకు గురికాగా తాజాగా భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య కూడా వడదెబ్బ కారణంగా అనారోగ్యం పాలయ్యారు. మరో 2 నెలల వరకు తెలుగు రాష్ట్రాల్లో అతి తీవ్రమైన ఎండలు ఉంటాయని ఇప్పటికే భారత వాతావరణ శాఖ ప్రకటించింది. గత సంవత్సరం తీవ్రమైన ఎండల వల్ల 2 తెలుగు రాష్ట్రాల్లో 2500 మంది ప్రాణాలు కోల్పోయారని, అందువల్ల ఈ సంవత్సరం ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ ఐఎండీ పరోక్షంగా హెచ్చరించింది. ఏపీ, తెలంగాణతో పాటు ఒడిషా, అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో కూడా సాధారణం కంటే 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో చాలా ప్రాంతాల్లో తాగునీటి ట్యాంకర్లే దిక్కవుతున్నాయి. మరోవైపు ఎండల తీవ్రత నేపథ్యంలో ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమాలను చేపట్టాలంటూ ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను హైకోర్టు సూచించింది. అయితే ఆ దిశగా నేతలు చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కనిపించటం లేదు. అందువల్లే వడదెబ్బ మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.